పైనుంచి కిందిదాకా నలుపు రంగేసుకొనొచ్చావేంట్రా? మనం వెళ్తుంది సంతాప సభకి కాదు, పెళ్లిచూపులకి. తెలుసు డాడీ, పెళ్లిచూపులకి వెళ్తున్నావని తెలుసు, అందుకే ఇలా రెడీ అయ్యాను. ఈరోజు ఇలా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటే అంతా శుభమే జరుగుతుందని దినఫలాల్లో చెప్పారు. ఈ పెళ్లిచూపుల దినం ఫలించాలంటే మరి దినఫలాల్లో చెప్పినట్టు బ్లాక్ కలర్ వేసుకోవాలి కదా డాడీ. ఏంటి ఫలించేది నా బొంద? అసలే ఆ పెళ్లికూతురు వాళ్ళకి సెంటిమెంట్లు పట్టింపులు ఎక్కువంట. నువ్విలా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావంటే వాళ్ళు బయటినుంచి బయటే వెనక్కి పంపించేస్తారు. అయితే వెళ్ళడం మానేద్దాం. మానేస్తే నేను బకెట్ తన్నాల్సి వస్తుంది. సర్లే వెళ్దాం. వెళ్దాం, కానీ ఇలా కాదు. వెళ్ళి డ్రెస్ మార్చుకుండ్రా. సారీ డాడీ, నేను పెళ్లిచూపులకు వస్తానని మాటిచ్చాను కానీ పలానా డ్రెస్లోనే వస్తానని మాటవ్వలేదు. అరే, ఈ సువిశాల భారతదేశంలో ఒక పెళ్లికొడుక్కి ఒక పెళ్లిచూపులకి ఒక ఇష్టమైన డ్రెస్ వేసుకునే ఒక స్వాతంత్రం కూడా లేదా? ఒక ప్రశ్న నేను ప్రశ్నిస్తున్నాను, చెప్పండి. రాధాగారు, పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది మీరే కదా, చెప్పండి. ఉందండి. మీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకునే స్వతంత్రం మీకుంది. ఇదే డ్రెస్లో పెళ్లిచూపులకి వెళ్దాం, పదండి. అదేంటమ్మా నువ్వు ఇలా అంటావేంటి? వాళ్లకు పట్టింపులు ఎక్కువని అన్నావు కదా, ఇలాంటి డ్రెస్లో వెళ్తే. అంకుల్, మీ అబ్బాయి ఇదంతా కావాలని చేస్తున్నారు. తను కోరుకున్నట్టుగా తనని ఆ డ్రెస్లోనే రానివ్వండి. అక్కడ పెళ్లిచూపులు జరిగేలా నేను చేస్తాను. అయితే ఓకేనమ్మా. ఏంటి రాకుండా మాట్లాడుకుంటున్నారు? పెళ్లిచూపులు క్యాన్సిల్ చేద్దామనుకుంటున్నారా? మీ ఇష్టం, చేస్తే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. లేదు నాన్నా, క్యాన్సిల్ చేద్దాం అనుకోవట్లేదు. ఈ డ్రెస్లోనే నిన్ను పెళ్లిచూపులకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం.